శ్రీరామ్ జై భవానీ చెప్పండి. మూడు తరాల కాడించి ఉన్నామండి ఈ దెబ్బ మీద. మూడు తరాల కాడించి దెబ్బ ఉన్నామంటే మేము గుడి కట్టించుకుంటాక ఆహార లేక మట్టి గుడిసెలు ఉండేవారు. మట్టి గుడిసి కట్టి కట్టి ఇప్పుడు మా ఇల్లు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే ఆ ఇల్లు సిమెంట్ మిగిలితే అలా గుడి కట్టించుకున్నామండి. ఆ గుడి కట్టించుకునే కాడికి రామచంద్రం మూడు వస్తున్నారు, సంసానికి వస్తున్నారు, కానీ విగ్రహం చేయించక మాకు మా తాగలేదు. మేము చేయించలేకపోతున్నాం. విగ్రహం చేయించమంటారు? చేయించమంటున్నారండి. ఇప్పుడు చిన్న దగ్గర చేయించి పెట్టమంటున్నారు. మా దగ్గర లేవు, మా సిమ్ములు లేవు. నాకు ఇద్దరు మగ పిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. అమ్మ ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఐదుగురు పిల్లలు పెంచుకుని పెంచలేదు. అయితే నా బతికెళ్ళి అయిపోయింది. ఇంకేమీ లేదు. మా తరం ఎన్ని తరాల నుంచి మీరు దీని గురించి చూసుకుంటున్నారండి? మూడు తరాల నుంచి. మూడు తరాలు. మీ అత్తగారు, అమ్మ, నాన్న, మా అత్తగారు, మేము. మీరు, మీ పిల్లలు? ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు. సంతోషం అమ్మ, ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం. జై భవాన్. నాది పుట్టింది మూడు తరాలు కానిస్తున్నాను. బెల్లం ముక్కని ఎట్టుకుని పూజ అమ్మవారు అయితే ఇక్కడ నుంచి వెళ్ళన్నారు. ఈ గుడి మీరు ఎప్పటి నుంచి? పూర్వం నుంచి మీరే చూస్తున్నారు. మట్టి గుడి ఇలా పాకెత్తా మీరే కట్టించారు ఇది. ఇప్పుడు విగ్రహం పెట్టి ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను. విగ్రహం ఇప్పిస్తాంలేండి. జై భవానీ. సో ఈవిడ ఈ గుడిని సుమారుగా ఒక 50 ఏళ్ళ నుంచి ఆవిడే చూసుకుంటున్నారండి. సో ఆవిడ యొక్క చెప్పారు కూడా విషయం గురించి. సో దాతలు ఈ గుడిని కొంచెం ప్రత్యేకంగా భావించి ఒక అమ్మవారి విగ్రహాన్ని, ఒక పోతురాజు విగ్రహాన్ని కొంత రిపేర్స్ అండి, ఒక 15-20 వేలు అయితే రిపేర్ అయిపోతాయి. సో దయవుంచి ఈ కార్యక్రమంలో దాతలు భాగస్వాములు అవుతారని భావిస్తున్నాం. జై శ్రీరామ్.